ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూర్తి టాకిస్ తరఫున మీకు స్వాగతం ఇవాళ మనం చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు బాల్యంలో ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నారో తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ సరికొత్త చరిత్ర లిఖించారు ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు మరో ఐదేళ్ల పాటు జిన్పింగ్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ కొద్ది రోజుల క్రితం ఆమోదముద్ర వేసింది దీంతో డ్రాగన్ దేశానికి ఆయన జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు అవకాశం లభించింది ఇక జిన్పింగ్ పై విమర్శలు ఆరోపణలు ఇన్ని కాదు వాటన్నిటిని పక్కన పెడితే జిన్పింగ్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే శ్రమించారు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు అలాగే అంది వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకున్నారు తన సత్తా చాటుకున్నారు ఈ క్రమంలో అణిచివేతలు నిర్బంధాలు మామూలే జిన్పింగ్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు బాల్యంలో సరైన తిండి కూడా దొరక్క ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి చాలామందికి ఈ విషయాలు తెలియవు పంతొమ్మిది వందల యాభై మూడులో బీజింగ్లో జన్మించిన జిన్పింగ్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన మాజీ వైస్ ప్రీమియర్ విప్లవకారుడు జీ జాంగ్ కసంగ్ కుమారుడు పార్టీలో తండ్రికి ఉన్న ప్రాధాన్యత కారణంగా ఆయనను చిన్నతనంలో యువరాజుగా భావించేవారు జిన్పింగ్ బాల్యం బీజింగ్లోని చైనా పాలక వర్గాల నివాస సముదాయంలో విలాసవంతంగా గడిచింది నాడు మావో పార్టీ శ్రేణులలో తిరుగుబాటుకు భయపడి ప్రత్యర్థుల పట్ల కర్కసంగా వ్యవహరించాలని నిర్ణయించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో దేశమంతటా హింసాత్మక దాడులు జరిగాయి లక్షలాది మందిని చైనీస్ సంస్కృతికి శత్రువులుగా భావించారు ఈ క్రమంలో సాంస్కృతిక విప్లవం పుట్టుకొచ్చింది చైనాలో వచ్చిన సాంస్కృతిక విప్లవం సమయంలో మావో పార్టీ ప్రముఖులను తొలగించాలని నిర్ణయించుకున్నప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా జిన్ కుటుంబానికి ప్రతికూలంగా మారిపోయాయి జిన్ తండ్రి పంతొమ్మిది వందల అరవై రెండులో మావో అసహించుకున్న పుస్తకానికి మద్దతు ఇచ్చారని ఆరోపణలొచ్చాయి దీంతో జిన్ తండ్రి తల్లిని రెడ్ కార్డ్స్ హింసించారు జిన్ తండ్రిని జైలుకు పంపారు జిన్ చదివిన ఫ్యాన్సీ స్కూల్ సాంస్కృతిక విప్లవాన్ని విశ్వసించే వారికి వేదికగా మారింది స్కూల్లో జిన్ వివక్షతకు గురయ్యాడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు రెడ్ గార్డ్స్ జిన్ ను వెంబడించి కాల్చివేస్తామని బెదిరించిన ఘటనలు ఉన్నాయి జిన్పింగ్ తండ్రి జైలు పాలైనప్పుడు ఆయన కుటుంబం ఇబ్బందుల్లో పడింది సాంస్కృతిక విప్లవం సమయంలో పిల్లలు యువకులకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి మావో జడాంగ్ బలవంతంగా పంపారు అలా వెళ్లిన మిలియన్ల మంది చైనా యువకులలో జిన్పింగ్ కూడా ఒకరు రాజకీయ ప్రముఖుల పిల్లలు చదివే పాఠశాల నుండి జిన్పింగ్ను ఏ వసతులు లేని ప్రాంతానికి పంపారు అలా పదిహేనేళ్ల వయసులో జిన్పింగ్ బీజింగ్ను విడిచిపెట్టాడు పేద ఈశాన్య గ్రామమైన యాహెక్కి చేరుకున్న జిన్పింగ్ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అక్కడి వాతావరణంలో జిన్పింగ్ ఇమడలేకపోయాడు సరైన ఆహారం లేదు కంటి నిండా నిద్ర లేదు వ్యవసాయ పనులు చేయలేకపోయాడు దాంతో బీజింగ్కు పారిపోయాడు గ్రామీణ ప్రాంతాల నుండి పారిపోయినందుకు జిన్ను అరెస్టు చేశారు తర్వాత గుంతలు త్రవ్వడానికి కొండలలో ఉన్న శిబిరానికి పంపారు దాదాపు పాటు జిన్పింగ్ శిబిరానికి సమీపంలోని ఒక గుహలో నివసించాడు ఆ సమయంలో ఇటుకలపై విస్తరించిన సన్నని మెత్తని బొంత ఆయన మంచం ముడి ధాన్యపు గంజిని ఆహారం స్వీకరించేవారు లేదా రొట్టెను నానబెట్టుకుని తినేవారు ఒక్కోసారి అది కూడా దొరికేది కాదు ఆ సమయంలోనే వ్యవసాయ క్షేత్రంలో కూలీగా ఆరు సంవత్సరాలు పనిచేశాడు ఆ కాలంలో జిన్పింగ్ అక్కడి రైతులతో ప్రత్యేకించి మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు తర్వాత రోజుల్లో జిన్పింగ్ కి పరిచయాలు పనికొచ్చాయి న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం జిన్పింగ్ సోదరి వివాహం తర్వాత బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు తనను ఒంటరిని చేసినప్పటికీ తన పట్ల తన కుటుంబం పట్ల కమ్యూనిస్టు పార్టీ క్రూరంగా ప్రవర్తించినప్పటికీ ఆయన పార్టీకి వ్యతిరేకంగా మారలేదు అదే పార్టీలో చేరడానికి ప్రయత్నించాడు కానీ అతని తండ్రి కారణంగా జిన్పింగ్ అభ్యర్థనను పార్టీ తిరస్కరించింది చివరకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పార్టీలోకి ప్రవేశించారు మావో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మరణించారు తర్వాత డెంగ్ జియావోపింగ్ అధికార పగ్గాలు చేపట్టారు మావోతో పోలిస్తే ఈయన ఊదారవాద స్వభావి కావడంతో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది ఈ క్రమంలో జిన్ కుటుంబం తిరిగి ఒక్కటైంది నాటి నుంచి జిన్పింగ్ మునిపెన్నడూ లేనంతగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి మరింత అంకిత భావంతో పనిచేశారు హెబీ ప్రావిన్స్లో తన ప్రస్థానం ప్రారంభించి మెల్లమెల్లగా అగ్రస్థానానికి చేరుకోవడానికి ముందు జిన్పింగ్ వివిధ హోదాలలో పనిచేశారు సెంట్రల్ చైనా ప్రభుత్వంలో వైస్ ప్రీమియర్ జాతీయ రక్షణ మంత్రిగా ఉన్న గెంగ్ బియావోకు కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫుజియాన్లో నివసిస్తున్నప్పుడు సుప్రసిద్ధ ఫోక్ సింగర్ పెంగ్ లియువాన్ను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి జిన్పింగ్ డిప్యూటీ ప్రొవిన్షియల్ పార్టీ సెక్రటరీ పదవిని అధిరోహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫుజియాన్ కు తాత్కాలిక గవర్నర్ అయ్యారు రెండు వేల ఏడులో పార్టీలోని సీసీపీ పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీలోని తొమ్మిది మంది సభ్యులలో ఒకరిగా ఎంపికై కొద్ది కాలం మాత్రమే ఆ పదవిలో కొనసాగారు మార్చి రెండు ఎనిమిదిలో చైనా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు నవంబర్ రెండు వేల పన్నెండులో సీసీపీ పద్దెనిమిదవ పార్టీ కాంగ్రెస్ సందర్భంగా పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యారు హూ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు మార్చి పద్నాలుగు రెండు వేల పదమూడున నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ద్వారా చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు ఇక ఆయన ఆస్తుల నికర విలువ ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అని అంచనా